బ్యాక్ టు న్యూస్. సింగరేణి సంస్థ మనుగడకు నాణ్యత ప్రమాణాలు తప్పనిసరి అని ఆర్జిత్రీ ఏపీఏజీఎంలు రాజేందర్ రెడ్డి, బి వీరారెడ్డిలు అన్నారు. నాణ్యత వారసత్వాలను పురస్కరించుకుని ఆర్జిత్రీ జీఎం కార్యాలయంలో నాణ్యత జెండా ఆవిష్కరణ అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు వేర్వేరుగా మాట్లాడుతూ సంస్థ ఉత్పత్తి ఉత్పాదకతతో పాటు నాణ్యతకు సమాన ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. గతంలో నాణ్యత గుర్తింపు సంస్థతో పాటు కొనుగోలు సంస్థ వారు మాత్రమే పర్యవేక్షించేదని, 2016 జూన్ నుంచి ప్రభుత్వ సెక్టార్లకు కేంద్ర ప్రభుత్వం థర్డ్ పార్టీ శాంప్లింగ్ ద్వారా ధన్బాద్కు చెందిన వారు నాణ్యత పరిశీలన చేయగా, 2017 ఏప్రిల్ నుంచి ప్రైవేట్ సెక్టార్లు సైతం నాణ్యత పరిశీలన జరుగుతుందని, ప్రతి ఒక్కరూ నాణ్యత ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని అన్నారు. ఇప్పుడు ఎక్కడా కూడాను ఈ క్వాలిటీని మేనేజ్ చేయడం అనేది కుదరదు. డీజీఎం క్వాలిటీ చెప్పినట్టు ఒక రేకు మనం ఒక గ్రేడ్ అనుకున్న గ్రేడ్ కన్నా తక్కువ గ్రేడ్ పంపిస్తే సుమారు 10 లక్షలు నష్టం వస్తుంది. ఒక రామగుండ మన ఓసీ వాళ్ళ నుంచే 1 కోటి రూపాయలు నష్టం వస్తుంది. కంపెనీ మొత్తం మీద 3 కోట్ల పైన నష్టం వచ్చే అవకాశం ఉంది. సో క్వాలిటీ అనేది మన చేతుల్లో ఉంది. ఇప్పుడున్న పరిస్థితులలో కోల్కి మార్కెట్ అనేది 10 ఏళ్ల తర్వాత ఏమైందో మనం చెప్పే పరిస్థితుల్లో లేదు. కోల్కి ఆల్టర్నేటివ్గా మనకి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ చాలా వస్తూ ఉన్నాయి. సోలార్ ఎనర్జీ పర్టికులర్లీ ఇప్పుడు అది వైబుల్ ఉంది. కాస్ట్ కూడా తక్కువగా లేదా సేమ్గా వచ్చే అవకాశం ఉంది. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అవన్నీ కూడా, ఏది విండ్ ఎనర్జీ కానీ సోలార్ ఎనర్జీ కానీ. కాబట్టి ఇప్పుడు మనం క్వాలిటీ మెయింటైన్ చేసుకొని మన కస్టమర్స్ని కాపాడుకోకపోతే ఫ్యూచర్లో చాలా కష్టమవుతుంది. క్వాలిటీ మెయింటైన్ చేయడం కోసం వాషరీలు పెట్టుకుంటున్నాము. అదేవిధంగా మైన్స్లో చాలామంది అండర్గ్రౌండ్ మైన్స్లు కానీ ఓపెన్ కాస్ట్ మైన్స్లో అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి ఆ క్వాలిటీ మీద ఏముందిలే, కొద్ది బండ కానీ లేదా షేలు కానీ కొద్దిది ఏమవుతుంది అనుకుంటున్నారు. కానీ రీసెంట్గా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఎస్టీపీపీలో పోలు, అడ్రియాల పోలు, ఆర్కే న్యూటెక్ పోలు, ఈ 2 పోలు పోవటం వల్ల వాళ్ళకి క్లింకర్స్ ఫామ్ అవుతున్నాయి బాయిలర్స్లో. ఆ క్లింకర్స్ ఫామ్ అయితే వాళ్ళకి చాలా కష్టమవుతుంది. బాయిలర్ మొత్తం ఖరాబ్ అవుతుంది లేకపోతే షట్ డౌన్ అవుతుంది. చాలా మేజర్ బ్రేక్ డౌన్స్ వస్తాయి. ఇమీడియట్గా వాళ్ళు అనాలిసిస్ చేసి ఈ కోళ్ళు అడ్రియాల నుంచి వచ్చే కోళ్ళు, ఆర్కే న్యూటెక్ నుంచి వచ్చే కోళ్ళు ఆ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇమీడియట్గా బంద్ పెట్టాలన్నారు. దాన్ని బంద్ పెట్టేసి ఇమీడియట్గా వేరే కోళ్ళు పంపిస్తున్నారు. అదే ప్రైవేట్ వాడు ఉన్నాడు అనుకోండి, లింకేజ్ ఇచ్చిన తర్వాత ఇది మన కంపెనీ కాబట్టి మన మైన్ ఈ మైన్ బంద్ పెట్టి ఇంకో మైన్ నుంచి ఇమీడియట్గా ఇవ్వగలిగాము. ఈరోజు దేశంలో 6వ స్థానంలో ఉంది లేకపోతే 8వ స్థానంలో ఉందని చెప్పుకోగలుగుతున్నాం. మెయిన్ రీజన్ ఏంటంటే దానికి తగ్గట్టు కోల్ సప్లై చేయగలుగుతున్నాం. మన కంపెనీ, మన కోళ్ళు, మన లింకేజ్ మన చేతిలో ఉంది కాబట్టి. అదే ప్రైవేట్ వాళ్ళు ఉంటే మనం రెస్పాండ్ కాము. ఒకటి ఇమీడియట్ మనకు ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళను కూడా ఇందులోకి ఇన్వాల్వ్ చేసి వాళ్ళ సైట్స్ ఇన్స్పెక్షన్ చేసి మన బొగ్గు వాడకంగా ఎలా ఉందనేటువంటి విషయాలు వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యి మన కస్టమర్స్ యొక్క అభిప్రాయాలు తెలుసుకొని దానికి అనుగుణంగా చర్యలు తీసుకునే విధంగా దీన్ని అష్యూరెన్స్ వీక్గా కండక్ట్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా క్వాలిటీ నాణ్యత వారోత్సవాలు మనం సింగరేణిలో జరుపుకుంటున్నాం. నాణ్యత యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది గత 3-4 సంవత్సరాలుగా చాలా ఎక్కువైంది. ఎందుకంటే ఎప్పుడైతే విదేశీ కోళ్ళు మనకి వచ్చినప్పుడు వాళ్ళ ధర అనేటువంటిది మన ధర కంటే చాలా తక్కువ ఉంటాం, వాళ్ళ క్వాలిటీ అనేటువంటిది బాగా ఉంటాం మూలాన. ఇక్కడ ఉన్నటువంటి పర్టికులర్గా సిమెంటు, ఐరను, స్పాంజ్ ఐరను ఈ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళు అటువైపు మొగ్గు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే ఈవెన్ పవర్ స్టేషన్స్ కూడా చాలా వరకు వాళ్ళు కూడా కొన్ని అప్గ్రేడ్ చేసుకున్నారు. అంటే లో గ్రేడ్ కోల్ కాకుండా అప్గ్రేడ్ కోల్ కొరకు వాళ్ళు ప్లాంట్స్ పెట్టడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో SO2 GMP శ్రీనివాస్, DGM క్వాలిటీ రాజేశ్వరరావు, DGM IED కే వెంకట్రావు, DGM F&A టి సుధాకర్, డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కొత్త రిక్షాలను ఇప్పించేలా కృషి చేయాలని రిక్షా కార్మికుల సంఘం ప్రతినిధులు లింగంపల్లి లింగయ్య, సాంబయ్య, స్వరూప, సుమిత్ర, శారద, MP బాల్క సుమన్కు ఇచ్చిన వినతి పత్రంలో కోరారు. అలాగే ఇక్కడ జీఎం ఆఫీస్ సమీపంలోని మంద కుమ్రమ్మ కాలనీ సర్వే నెంబర్
753 759 అనే నెంబర్ గల భూమిలో పేద దళితుల కుటుంబాలకు ఇండ్లు నిర్మించుకునే అనుమతులను సింగరేణి నుండి కల్పించాలని కోరుతూ ఎంపీ సుమన్ను, ఎంఆర్పిఎస్ నాయకులు మంద రవికుమార్, రాసపల్లి రవికుమార్, పల్లె బాపు, ఆవునూరి గౌరీ, రొంటాల రాధ, రవీందర్ ఒక వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు. గోదావరికని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధి జ్యోతినగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేశారు. విద్యార్థులకు పాఠాలు బోధించే కోటేశ్వరరావు, శ్రీనివాసుల వైఖరిపై విచారణ జరిపించి ఈ ఇద్దరు టీచర్లను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. వీరితో పాటు మరో ఇద్దరు టీచర్లు నీలం రాణి, కొమరయ్య, మెరిసెలను బదిలీ చేశారు. ఇద్దరు టీచర్లు సస్పెండ్, మరో ముగ్గురు టీచర్లపై బదిలీ వేటు పడడం సంచలనం సృష్టించింది. ఛానల్ మ్యాపింగ్ మారిన కారణంగా మీ సెటప్ బాక్స్లో ఛానల్ ప్రసారాలలో కొంత అంతరాయం కలుగుతుంది. కేబుల్ టీవీ వినియోగదారులు మీ సెటప్ బాక్సులను రీట్యూన్ చేసుకుని అన్ని ఛానల్స్ను క్వాలిటీతో వీక్షించగలరు. అందుకు మీరు చేయవలసిన పద్ధతిని మా ప్రతినిధి విపులంగా వివరిస్తారు. మొదటగా మీ యొక్క సెటప్ బాక్స్ రిమోట్ను తీసుకొని మెను బటన్ను ప్రెస్ చేయండి. ఆ తర్వాత ఓకే బటన్పై ఉన్న బటన్ని 2 సార్లు ప్రెస్ చేయండి. అప్పుడు కాన్ఫిగరేషన్ అని వస్తుంది. అప్పుడు మళ్ళీ ఓకే బటన్ నొక్కి ఆ తర్వాత ఓకే క్రింది బటన్ను ప్రెస్ చేస్తే అప్పుడు ఫ్యాక్టరీ డిఫాల్ట్ మీద ఓకే చేయండి. చూసారుగా, ఆ తర్వాత ఎస్ ఆర్ నో అని అడిగితే ఎస్ను ప్రెస్ చేయండి. ఆ తర్వాత పిన్ నెంబర్ 40 ఎంటర్ చేయండి. అప్పుడు వెంటనే సక్సెస్ఫుల్ అవుతుంది. 100% స్కాన్ అయ్యేదాకా వేచి చూడండి. ఆ తర్వాత వెంటనే అన్ని ప్రసారాలను యథావిధిగా వీక్షించవచ్చు. రామగుండం పోలీస్ స్టేషన్ పరిధి బి పవర్ హౌస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం చెందాడు. మరో యువకుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. ప్రమాదానికి గల వివరాలు తెలియాల్సి ఉంది. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన మహాధర్న కార్యక్రమంలో భాగంగా గురువారం సిఐటియు ఆధ్వర్యంలో తెలంగాణ ఎక్స్ప్రెస్ ట్రైన్లో సిఐటియు ఉద్యోగులు, కార్మికులు 200 మంది బయలుదేరారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు హాజరై మాట్లాడుతూ, గత 40 నెలలుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని, వాటికి నిరసనగా ఈ నెల 9, 10, 11 తేదీలలో ఢిల్లీలో మహాధర్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా నుండి సిఐటియు కార్యకర్తలు, నాయకులు 200 మంది వెళ్లడం అభినందనీయమన్నారు. కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 9, 10, 11 3 రోజులు దేశంలోని అన్ని కార్మిక ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ధర్నాలో పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు సంబంధించినటువంటి సిఐటియు కార్మికులు, ఉద్యోగులందరూ పెద్ద ఎత్తున ఈరోజు తెలంగాణ ఎక్స్ప్రెస్కు తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇందులో 12 డిమాండ్లు ఉన్నాయి. 1, కనీస వేతనం 18,000 ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ చేసే ఆలోచన విధానాలు మానుకోవాలని, కార్మిక చట్టాల్లో మార్పులను చేయకూడదని, స్కీమ్ వర్కర్స్ అందరినీ కార్మికులుగా గుర్తించాలని, ఇట్లా 12 డిమాండ్లతోటి దేశంలో మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ధర్నాలో పాల్గొని జయప్రదం చేయడం కోసం ఈరోజు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలి. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బుర్ర తిరుపతి, నాయకులు జ్యోతి, రామచారి, కుమారస్వామి, వనజారాణి, లక్ష్మారెడ్డి, సిహెచ్ ఓదెలు, వెంకటస్వామి, రాజు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవడాన్ని విరమించుకోవాలని తెలంగాణ మాల మహానాడు నాయకులు డిమాండ్ చేశారు. రామగుండం మాల మహానాడు కార్యాలయంలో జరిగిన మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షుడు కోట శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ చేయడాన్ని, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తే రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. దళితులు ఐక్యంగా ఉండి రాజ్యాధికారం కోసం సాధించుకోవాలన్నారు.
దళితులు అగ్రవర్ణాలు చేస్తున్న మోసాలను పసిగట్టి ఐక్య ఉద్యమాలను నిర్మించాలన్నారు. తెలంగాణ బాలా మానాడు రాష్ట్ర అధ్యక్షులు బసుల రామమూర్తి గారి మరి పిలుపు మేరకు అసెంబ్లీలో వర్గీకరణ దానికోసము అఖిలపక్షానికి తీసుకుపోద్దని చెప్పి మరి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మరి హామీ ఇచ్చిండు. ఎస్సీ వర్గీకరణ కనుక మరి అయితే మరి మాలలు ఎంతగానో నష్టపోతారు, అది గమనించాలి. మాలలు కూడా చాలా సంఖ్యలో ఉన్నారు, వేలాది మందిగా లక్షలాది మందిగా ఉన్నారు రాష్ట్రంలో. కాబట్టి వీళ్ళని కూడా గుర్తించాలి. ఒక మాదిగలకే ఒత్తాస పలుకుతుంది తెరాస ప్రభుత్వం, కాబట్టి మమ్మల్ని కూడా గుర్తుంచుకోవాలి. అఖిలపక్షానికి ఢిల్లీకి తీసుకుపోతానని చెప్పి హామీ ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు, అది విరమించుకోవాలని చెప్పి ఈ మా యొక్క పిలుపు. కాబట్టి అది ఇట్లా విరమించుకోకపోతే ఈ రాష్ట్రము అగ్ని గుండంలాగా మారుస్తామని మరి మేము హెచ్చరిస్తున్నాము తెలంగాణ మాలమానాడు తరపున. కాబట్టి ఈ రోజున ఈ రామగుండం కాన్సెన్సీ ఈ నివసిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఇది మరి రాష్ట్రము దాకా కూడా వినబడాలని మేము మరి మేము కోరుకుంటున్నాము. దీన్ని గుర్తించి దాన్ని అఖిలపక్షాన్ని మరి ఢిల్లీకి తీసుకుపోకుండా దాన్ని ఉంచాలని మేము కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో పుల్లయ్య, రవి, కాసర్ల రాజయ్య, రఘు, ప్రేమ్ కుమార్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.